ప్రజాస్వామ్య బద్ధంగా హైదరాబాద్ లో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి వెళ్తున్నటువంటి బీజేపీ మరియు బీజేవయం నాయకులను నిన్న రాత్రి నుండి అక్రమ అరెస్ట్ చేస్తున్నటువంటి పోలీసులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రజాస్వామ్య దేశంలో నిరసన తెలుపుకునే హక్కు ప్రతి ఒక్క పౌరునికి ఉంటుంది. మా హక్కులను కాలరాస్తూ కేవలం తెలంగాణ ప్రభుత్వానికి అడుగులకు మడుగులొత్తుతూ అరెస్ట్ చేయడం సరైనది కాదు. కేసీఆర్ ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తున్నాం ఒకటే, ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఎటువంటి పరిపాలన జరుగుతుంది, నిజం నైజం పరిపాలన కంటే ఓవైసీ చేతుల్లో సంబంధ హస్తాల్లో మధ్యలో ఉన్నటువంటి పాలన జరిపిస్తున్నాడు కేసీఆర్. ఇకనైనా కానీ మెజార్టీ ప్రజలైనటువంటి హిందువుల మనోభావం తెలంగాణ కోర తెచ్చుకున్నటువంటి కోరి ఆత్మచోరత చేసుకున్నటువంటి తెలంగాణ కోసం తెలంగాణ పౌరుల ఆత్మాభిమానం కాపాడే విధంగా తెలంగాణ పరిపాలన ఉండాలి. కానీ కేవలం మజ్లీసు ఎంఐఎం ఓటు బ్యాంకు కోసం రానున్న గ్రేటర్ హైదరాబాదు ఎలక్షన్ల కోసం ఈ దొంగ వైఖరి చేస్తున్నటువంటి కేసీఆర్కి మేము ఒకటే చేస్తున్నాం. సెప్టెంబర్ సెవెంటీన్త్ అధికారికంగా ప్రకటించి తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా జరపాలి. లేని ఎడల భారతీయ జనతా పార్టీ ప్రతి ఒక్క తెలంగాణలో ప్రభుత్వ కార్యాలయాల పైన వివరణ పథకాన్ని ఎగరవేస్తామని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. ఇలాంటి అక్రమ అరెస్టులతోటి బీజేపీ నాయకులతో మీద ఎటువంటి ఒత్తిడి తెచ్చినా కూడా సహించలేదని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ జగిత్యాల జిల్లా నుంచి వెళ్ళి హెచ్చరిస్తున్నాం. భారత్ మాతాకి జై. భారత్ మాతాకి జై. నిన్న హైదరాబాద్ నడిబొడ్డున నాగుల అనే నిరుద్యోగి మరి ఈ తెలంగాణ ప్రభుత్వానికి తెలంగాణ వస్తే మన నీళ్ళు మన నియామకాలు మన ఉద్యోగాలని మరి కేసీఆర్ ఆనాడు బూటకపు మాటలతోటి గద్దెనెక్కినటువంటి కేసీఆర్ గారు వారికి మరి నిరుద్యోగ వ్యవస్థ ఈరోజు తెలంగాణలో పాటు అధికంగా ఉన్నది. నాగుల అనే వ్యక్తి పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడితే మా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారు మరి అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంలో భాగంగా నిన్న రాత్రి 11 గంటలకు మమ్మలను బీజేపీ బీజేవయం నాయకులను అక్రమ అరెస్టు చేసి ప్రజాస్వామ్యాన్ని ఖూన్ చేస్తున్నారు. ఈరోజు ఏదైతే రాత్రి 11 గంటలకు అరెస్ట్ చేసి రాత్రి 2 గంటల వరకు పోలీస్ స్టేషన్లో ఉంచుకున్నారు. మరి ఈరోజు ఉదయం కూడా మళ్ళీ అరెస్ట్ చేసి ఇక్కడ థానాలో పెట్టడం జరిగింది. కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఎప్పుడు భయపడడు, ఉద్యమాలకు ఎప్పుడు భయపడడు. ఈరోజు తెలంగాణలో పట్ట సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాలని మొన్న గత 20 సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీ 20 సంవత్సరాల నుంచి వినతి పత్రాలు ఇస్తూ పోరాటం చేస్తుంది. అలాగే మొన్న కలెక్టర్ గారికి కూడా మేము వినతి పత్రం ఇచ్చినాము. భారతీయ జనతా పార్టీ మరి ఏదైతే తెలంగాణ ఉద్యమంలో పట్ట కీలక పాత్ర పోషించిందో మరి ఎంఐఎం పార్టీకి తలొగ్గి ఈ ఎంఐఎం పార్టీకి తలొగ్గి కేసీఆర్ గారు తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా చేస్తలేరు. కేవలం ఎంఐఎం పార్టీ నాయకులకు భయపడే చేస్తలేరు తప్ప వేరే విషయం కాదు. మరి భారతీయ జనతా పార్టీ ఏదైతే తెలంగాణ విమోచన దినాన్ని సెప్టెంబర్ 17ను 2023లో భారతీయ జనతా పార్టీ అధికారంలో వస్తుంది, మేము అధికారంగా నిర్వహిస్తామని సవాల్ చేస్తున్నాము. ఏదైతే అక్రమ అరెస్టులను ఆపాలి, ప్రజాస్వామ్యంలో తెలంగాణ కాపాడాలని భారతీయ జనతా పార్టీ పిలిపిస్తుంది.